అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి. నమస్తే. అలాగే ఇండస్ట్రీలో ఫేక్ కలెక్షన్ మాఫియా ఉందా, ఇది ప్రొడ్యూసర్ల కష్టాలకు కారణం అని అంటారు. ఇదమ్మా ఇండస్ట్రీలో ఫేక్ కలెక్షన్? ఫేక్ అంటే ఇంత ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఇంత ఇంత బడ్జెట్స్ పెట్టి తీస్తున్నారు, ఇంత రాకపోయినా అంత వచ్చేసింది అని చెప్తూ ఉంటారు. అది అది మనకి ఈ మధ్య కాలంలో ఒక 5 ఇయర్స్ నుంచి అది మనకి ఉంది. ఫేక్ కలెక్షన్స్ ఏదో పెద్ద వచ్చింది అనుకోవడం, దూకుడు సినిమాకే పెద్ద వాల్ పోస్టర్లు చింపుకోవడం, ఫ్లెక్సీలు చింపుకోవడం జరిగింది. కానీ అది 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 ఆరోగ్యదాయకమైనటువంటి పోటీ కాదు, దాన్ని మనం హర్షించలేము. అది ఉండకూడదు కానీ తప్పదు తప్పదు. ఇప్పుడు ఈ త్రిపుల 1000 కోట్లు కలెక్షన్ చేసిందని చెప్పారు, 1000 కోట్లు కలెక్షన్ చేసిందా మీరు చెప్పగలరా? అలా చెప్పుకోవ తప్పదు తప్పదు కదా. ఇలా ఆచార్య లాంటి డిజాస్టర్లు అయిన వాటికి ఏమి చెప్పుకోలేరు. కానీ ఏ మాత్రం బాగున్నా ఇది పేరే పేరు సర్కారు పొరపాట. మొదలులో ఏమి లేదనుకున్నారు, బ్రహ్మాండంగా అది కూడా 800 కోట్లు ఏదో వసూలు చేసింది అనుకున్నారుగా. పుష్ప సినిమా ఉంది, అది కూడా బ్రహ్మాండంగా వసూలు చేసింది అనుకున్నారుగా. ఇది ఫేకా రియలా యాక్చువల్ కలెక్షన్స్ ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. ఇది ఇండస్ట్రీకి మంచిది కాదు, ఇండస్ట్రీ క్రెడిబిలిటీని కోల్పోతుంది అన్నమాట. ఈరోజు అంత ముందు బాలీవుడ్లో ఉండేది ఈ తాలూకు షో అంతాను, ఇప్పుడు బాలీవుడ్లో లేదు, మన టాలీవుడ్లోనే ఉంది. ఇప్పుడు ఈరోజు ఇండస్ట్రీ మా ప్రపంచ ఫిల్మ్ ట్రేడ్ని శాసిస్తుంది. ఎవరయ్యా అంటే డెఫినెట్గా ఆన్ డౌట్ ఉండి డెఫినెట్గా టాలీవుడే బాగుంది, టాలీవుడే ముందంజలో ఉంది. టాలీవుడ్ మీదే ప్రపంచ సినిమా అంతా చూస్తుంది, ఎదురు చూస్తుంది అన్నమాట. ఈవెన్ బాలీవుడ్ టాలీవుడ్కి రైవల్గా మారిపోయింది ఈరోజు. మీరెంతో మేము అంతే అంటున్నారు అన్నమాట. ఈ మధ్య మోహన్ ఎవరు మహేష్ బాబు ఏదో చిన్న స్టేట్మెంట్ కదా, బాలీవుడ్ అని ఎఫర్ట్ చేయలేరు అంటే ఈయన ఉద్దేశం వేరు, వాళ్ళు అనుకున్నది వేరు. ఇట్లాంటి అపార్థాలు చేసుకొని బట్ ఇనివే మొత్తానికి ఏంటంటే దేవర్ ఇన్ ది టగ్ పోటీలో ఉన్నారు. పోటీ ప్రపంచంలోనూ టాలీవుడ్ ఉంది అని చెప్పడానికి సగరంగా ఫీల్ అవుతున్నారు. ఓకే, అన్ని కోట్లు పెట్టి సాహసం చేశారు కాబట్టి కదా ఇప్పుడు మన టాలీవుడ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, అది కూడా మంచిదే అనుకోవాలి కదా. అది యూఆర్ రైట్. అన్ని కోట్లు పెట్టి చేశారంటే అన్ని కోట్లు మరి ఒకటి 100 కోట్లు 150 కోట్లు పెట్టి ఆచార్య సినిమా తీశారు, అది ఎందుకు ఫెయిల్ అయింది? 400 కోట్లు పెట్టి రాధేశ్యామ్ సినిమా ఇది తీశారు, అది ఎందుకు ఫెయిల్ అయింది? ఒక రాధేశ్యామ్ సినిమా తాలూకు డబ్బులు తిరిగి రావాలంటే 8 కోట్లు రావాలి. ఒక సినిమా పెట్టుబడి ఎలా పెడతారు తెలిసిన, నేను ఒక 50 కోట్లు పెట్టానంటే 10 మంది 50 500 కోట్లు పెడతారు. ఈ 10 మందిని ఏమంటారంటే ప్రిన్సిపాల్స్ అంటారన్నమాట. ఈ 10 మంది ప్రిన్సిపాల్స్ ఒక సిండికేట్గా ఫార్మ్ అయ్యి 500 కోట్లు ఒక సినిమా పెడతారు. పబ్లిసిటీ వాడితో కలిసి ఒక 600 కోట్లు అయ్యిందనుకోండి, అది రావాలంటే 1800 కోట్లు రావాలి. అది రాలేదు, 3వ రోజుగా సినిమా రూపు మార్చిపోయింది. ఎంతమంది పోయి ఉంటారు, ఎన్ని కుటుంబాలు పోయి ఉంటాయి, ఎంతమంది టెక్నీషియన్స్కి ఏమో లైఫ్ లేకుండా ఉంటుంది, ఆలోచించండి ఒకసారి. ఇది జాక్పాటే కదా. మీకు సినిమాకే సక్సెస్ఫుల్ ఫార్ములా లేదు, సక్సెస్ఫుల్ ఫార్ములా ఉంటే మొత్తం టాటా బిర్లా వీళ్ళందరూ కూడా సినిమా ఫీల్డ్లోనే ఉంటారు, సినిమానే తీసుకుంటారు అన్నమాట. సినిమాకి సక్సెస్ ఫార్ములా లేదు, దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్. మీరు కష్టపడిన కష్టమే మీకు మిమ్మల్ని రక్షిస్తుంది తప్ప, ఎవరైతే కష్టపడి స్టోరీ రాసుకుంటారో, ఎవరైతే కష్టపడి అంకిత భావంతో సినిమా తీసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు కాపాడబడతారన్నమాట. అది అంతేగాని మిగతా వాళ్ళ మాట ఇది కేవలం తొందరపాటే అవుతుంది. కానీ ఇప్పుడంతా కూడా ఆ నలుగురు మాత్రమే ఇండస్ట్రీ నడుపుతున్నారు అనేది ఉంది. ఆ నలుగురు ఎవరనేది నాకు కూడా తెలీదు, ఆ నలుగురు ఎవరనేది మీకే బాగా తెలుసు. అంటే నలుగురు ఎవరంటే అందరికీ తెలిసిన వాళ్ళే కదా. ఇప్పుడు ఏముంది, అరవింద్ గారు ఉన్నారు, ఆయన మాట లేకుండా ఏం జరగదు. సురేష్ బాబు ఉన్నాడు, ఆయన మాట లేకుండా ఏం జరగదు. తర్వాత ఏమో దిల్ రాజు ఉన్నాడు, ఆయన మాట లేకుండా. అంటే వీళ్ళు థియేటర్స్ కూడా ఉన్నాయి. అవును, వీళ్ళకి ఒక్కొక్కరు 2 50 అలా థియేటర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రదేశంలో ఉన్న సగం థియేటర్స్, ఉపాధి భాగం థియేటర్స్ వీళ్ళకి ఉన్నాయి. చిరంజీవి గారు ఉన్నారు,
ఆయన గురించి మరి అందరికీ తెలుసు. కానీ వీళ్ళ చెప్పు చేతల్లోంచి దాటిపోదు కదా. ఇప్పుడు మోహన్ బాబు ఉన్నాడు అనుకుంటే తన సినిమానే తను ఆడించుకోలేడు. సన్ ఆఫ్ ఇండియా ఆ సినిమాని తొలి రోజే ప్రదర్శించలేదు. అంటే ఆయన అట్లాంటి నిస్సహాయస్థితిలో ఉన్నారు. కానీ ఆయన పెద్దగా అనుకోలేము కదా మనం. ఆయన సినిమా ఆయన ఆడించుకునే పరిస్థితుల్లో ఉంటే ఆయనే పెద్ద అవుతాడు, పెద్ద కాదు. అది హాయ్, ఐఎమ్ ప్రియదర్శి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. Hi, I'm Kashish Vora. Please download Social Post app. Hi, I'm Saptagiri. Please download Social Post app. Please subscribe to SocialPost.News.